हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल गायत्री किचन एंड व्लॉग्स तेलुगु। मेरे अंदर ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను। మనం ఈ రోజు వీడియోలో గోంగూర పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందామండి। ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। ఈ గోంగూర పచ్చడి కోసం ఫస్ట్ ఇంగ్రీడియెంట్స్ అన్ని చూసేద్దామండి। బాగా కడిగి వాష్ చేసిన ఒక గోంగూర కట్టని తీసుకుని బాగా కడిగి వాష్ చేసుకున్నాను। ఆకుల కింద తుంచుకొని తర్వాత ఒక నిమ్మకాయ సైజున చింతపండు, ఒక కప్పు మినపప్పు, 7-8 ఎండుమిర్చి, 2 వెల్లుల్లి। ఇంగ్రీడియెంట్స్ అన్ని చూసాం కదండి, ప్రాసెస్ చూద్దాం। దీని కోసం స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి బాండి హీట్ చేస్తున్నానండి। బాండి హీట్ అయ్యాక ఆయిల్ వేసాను। ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అప్పుడు మినపప్పు వేస్తున్నాను। మినపప్పు వేసి లైట్ గా ఫ్రై చేద్దామండి। లైట్ గా ఫ్రై అయ్యాక అప్పుడు ఎండుమిర్చి తొడుములు తీసి ఎండుమిర్చి కూడా వేసేద్దాం। ఎండుమిర్చి కూడా వేసేసాను। ఇప్పుడు ఒకసారి ఫ్రై చేస్తున్నాను। ఎండుమిర్చి వేగిపోతే గనుక అవి పక్క తీసేసుకుని మినపప్పు వేయించుకోవచ్చండి। ఎండుమిర్చి త్వరగా మాడిపోతాయి కదా, అందుకు స్లో ఫ్లేమ్లో పెట్టి వేయిస్తున్నానండి। ఇదే ప్లేస్లో మనం పల్లీలు వాడచ్చు, నువ్వుపప్పు కూడా వాడచ్చు। ఎండుమిర్చి పక్క తీసేసాను, మినపప్పు కూడా ఎర్రగా వేగిపోయిందండి। ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లో తీసేసుకుంటాను, చల్లాడుతూ ఉంటుందండి। ఈ లోపల అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసి కడిగిన గోంగూర వేసేస్తున్నాను, వాటర్ అంతా తీసేసి వేస్తున్నాను। మొత్తం గోంగూర అంతా వేసేస్తున్నానండి, త్వరగానే మగ్గిపోతుందండి గోంగూర। తర్వాత ఒక నిమ్మకాయ సైజున చింతపండు తీసుకున్నాం, అది కూడా దీంట్లోనే వేసేస్తే పులుపు బాగా దిగుతుందండి। ఒకసారి మిక్స్ చేసేస్తున్నాను। ఇప్పుడు పసుపు, కొంచెం సాల్ట్ వేసేస్తున్నానండి, త్వరగా మగ్గిపోతుంది గోంగూర। గోంగూరలో చాలా ఐరన్ ఉంటుందండి, అందువల్ల పిల్లలకి మంచిది దట్టు। ఇది మనకి వింటర్ కదండి, మనకి బాడీకి బాగా హీట్ చేస్తుందండి, ఇది తినడం వల్ల మనకి వేడి చేస్తుంది కాబట్టి మంచిదండి, జలుబు అది కూడా తగ్గుతుంది। ఒకసారి మిక్స్ చేసేస్తున్నాను, సాల్ట్ పసుపు వేసి ఈ లోపల మినపప్పు ఎనిమిచ్చి కూడా చల్లాడుతున్నాయండి। మనం పల్లీలు తీసుకుంటే డ్రై ఫ్రై చేయాలండి, ఆయిల్ అక్కర్లేదు, నువ్వుపప్పు తీసుకుంటే డ్రై ఫ్రై చేయాలి, ఏదో ఒకటి మనకి ఏది ఇష్టమైతే అది తీసుకోవచ్చు। నేను మినపప్పు తీసుకున్నాను, గోంగూరలా మగ్గిపోయింది కదండి। ఈ స్టేజ్కి వచ్చాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు, స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తే ఇది కూడా చల్లాడుతుందండి। ఇప్పుడు మినపప్పు ఎండుమిర్చిని మిక్సీ జార్లో తీసుకుందాం, వెల్లుల్లిపాయలను బాగా ఒలిచేసుకోవాలని తొక్క తీసేసుకుని ఒలుచుకొని పెట్టుకోవాలి। ఇప్పుడు మిక్సీ జార్లో మినపప్పు ఎండుమిర్చి వేసి బాగా పౌడర్లా ఆడేస్తున్నానండి, బాగా మెత్తగా అవ్వాలి, లేకపోతే గోంగూర వేసాక నలగదు। బాగా పౌడర్లు అయ్యాక ఇప్పుడు మనం చల్లారిన గోంగూరను కూడా తీసి మిక్స్ చేసేద్దాం। అది కూడా వేసి ఒకసారి మిక్సీ పెట్టేశానండి, బాగా నలిగిపోయింది। బాగా నలిగిపోయాక అప్పుడు తాలింపు వేసుకుందాం। తాలింపు కోసం నేను ఒక్క వెల్లుల్లిపాయ ఒకటే వాడాను, మీరు శనగపప్పు అది కూడా వాడుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది। నేను మళ్ళీ అదే బాండి తీసుకుని కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేస్తున్నానండి, ఆయిల్లో మగ్గబెడతాం కదా పచ్చడి, కొంచెం ఎక్కువే ఉండాలి, ఆయిల్ ఎక్కువే పడుతుంది। ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక వలిచిన వెల్లుల్లి రెబ్బలు వేసేస్తున్నానండి, ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి। కొంచెం మంది ఇదే ప్లేస్లో ఆనియన్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా వేసుకుని వేసుకుంటారు, కానీ మేము పచ్చి ఆనియన్ నంచుకోవడానికి ఇష్టపడతామండి, మీకు అలా ఇష్టమైతే అలా చేయొచ్చు। ఇప్పుడు వెల్లుల్లిపాయ వేగిపోయింది కదండి, ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసిన పచ్చడి ఉంది కదా, మిక్సీ పట్టిన పచ్చడి అది వేసేస్తున్నాను మొత్తం। వేసి ఒక్క 5 మినిట్స్ అలా నూనెలో మగ్గబెట్టేస్తే సరిపోతుందండి, ఇలా నూనె అంతా పైకి తీరే వరకు మగ్గబెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని డిస్అవుట్ చేసేసుకుంటే మన హెల్దీ అండ్ టేస్టీ గోంగూర పచ్చడి రెడీ అండి। పచ్చి ఆనియన్ నంచుకుని అన్న వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్। ఓకే, బాయ్ బాయ్।